ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత చాలా రోజుల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లను ఈ పర్యటన జూలై తొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు కొనసాగుతుంది ఈ పర్యటనలో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడతాయి ఈ మ్యాచ్లన్నీ మీర్పూర్లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే టీ ట్వంటీ సిరీస్ల కోసం పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే బంగ్లాదేశ్ పర్యటనకు పేసర్ రేణుకా సింగ్ గాయంతో దూరమైంది వికెట్ కీపర్ రిచా ఘోష్ను సెలెక్టర్లు పక్కన పెట్టారు వెటరన్న స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్కు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్కు సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు అయితే బంగ్లాదేశ్లో పర్యటించే భారత జట్టుకు ముగ్గురు తెలుగు అమ్మాయిలు ఎంపికయ్యారు బీసీసీఎస్ సెలెక్టర్లు ఎంపిక చేసిన భారత మహిళా జట్టులో బారెడ్డి అనూష అలాగే అంజలి శెర్వాణి ఎస్ మేఘన ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి ముగ్గురు జాతీయ జట్టులు ఆడడం ఇదే మొదటిసారి పురుషుల జట్టులో కూడా ముగ్గురు తెలుగు ప్లేయర్లు ఒకేసారి ఆడిన దాఖలాలు లేవు అనూష అంజలి వన్డే టీ ట్వంటీ జట్లలో చోటు దక్కించుకోగా మేఘన కేవలం టీ ట్వంటీ ఫార్మెట్లో మాత్రమే ఆడనుంది